మనవాడు ఏదో వర్క్ లో ఉన్నట్టుంది కదా. అయినా తగ్గేదేలే, మన సంతోషాన్ని వాడితో పంచుకోవాలి. అరే మామా, నిన్న చిన్న సాయి స్వర్గం చూశానరా, అది నీకు చేద్దామని వస్తే నువ్వేంట్రా ఇంత బిజీగా ఉన్నావు? అవునా, స్వర్గమా? అదెక్కడ కట్టారా? హే కాదురా, నీలా ఒంటరిగా ఉండేవాడికి తెలియదురా ఆ స్వర్గం ఎలా ఉంటుందో. నీ సిగ్గు చిమ్మడా, నీ స్వర్గం కథ ఏంటో చెప్పు. నిన్న సాయంత్రం నా బేబీ నాకు ముద్దు పెట్టిందిరా, దాంతో స్వర్గం కూడా చిన్నదనిపించిందిరా. ఈ స్వర్గం ప్రేమ వల్ల వచ్చిందా? సరే సరేలే, అందుకే నేను సింగిల్ అన్నా. ప్రేమలో ఉండే ఫీలింగ్ నీకేం తెలుసురా. అరే నేను సింగిల్ గా ఉన్నా సినిమానేరా. నాకు తెలిసిన ఒక అన్న ఒక మాట చెప్పాడు, రాసి పెట్టుకో. చామ్లా ఐపీఎస్, అతని పేరు వెనుకున్న మూడు అక్షరాలే అతని జీవితం, అతని తపన. 24 ఏళ్ల తపస్సు. ప్రేమించే వయసులోనే ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆ వయసులోనే ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ ప్రేమ మాయలో అంతా అయిపోయింది. చెలియ చెలియా అంటూ మాయలో పడిపోయాడు. ఆ ప్రేమలో ఓడిపోయి నదిని ఒడ్డును పడ్డాడు. ఇప్పుడు ఇలా ప్రేమ అనగానే మనకు సొల్లు చెప్తూ ఉన్నాడు. ప్రేమ గురించి మీకు తెలిసిన ఒక మాట చెప్పండి సార్. ప్రేమలో ఉంటే అమ్మ నాన్న అక్క అన్న జాబ్ ఫ్యామిలీ భవిష్యత్తు అంటూ ఏది తెలియదు. అదే ప్రేమలో నువ్వు ఓడిపోతే తీసుకునే ప్రతి శ్వాస కూడా మరణంగానే ఉంటుంది.